నా పేరు మేఘన. మేము మహబూబ్ నగర్ ఎన్గొండ నుంచి వస్తాము. మేము ఇక్కడికి సంవత్సరంలో 2 సార్లు వస్తాము, శ్రావణంలో కూడా వస్తాము. ఓం శ్రీ లక్ష్మి సేవితాంగాయ భక్తానాం వరదాయ. లక్ష్మి సేవితాంగాయ భక్తానాం వరదాయినే గంగాపుర నివాసాయ కేశవాయ అస్తు మంగళం. ఓం శ్రీ లక్ష్మీ చెన్నకేశవాయ నమః. నేను అనగా లక్ష్మీ చెన్నకేశస్వామి అర్చకులను గంగాపురము మహబూబ్నగర్ జిల్లా తిర్చల మండలము ఈ దేవాలయంలో వంశపారంపరంగా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, అర్చకత్వం నిర్వర్తిస్తున్నాను. ఈ దేవాలయము ప్రాశస్త ఏమిటంటే దాదాపు 1100 సంవత్సరాల దేవాలయం. ఇది చోళరాజుల కాలం నాటిది. స్వామి గజేంద్ర మోక్ష విష్ణు అవతారము. గజేంద్రుని రక్షించడం వల్ల గజేంద్ర మోక్ష అవతారము నిర్వర్తించబడినది. స్వామి అనగా లక్ష్మి అంటే విష్ణు యొక్క స్థలము, ఎడమేంది ఉంటుంది లక్ష్మి. కేశవస్వామి అనగా కేశి అనే రాక్షసుని 12,000 సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి ఆ కేశిని రాక్షసుని సంహరించినందుకు కేశవస్వామి అని నామకరణము వచ్చినది. చెన్న అనే పదము అనగా బాగున్నావా, ఇన్నా చెన్న అని కర్ణాటకలో, తెలుగులో అందమైన వాడి అర్థం అన్నట్టు. ఇక్కడ దేవాలయము ప్రతిరోజు ఉదయము ప్రాతకాలమే 6 గంటలకు దేవాలయం తెరవబడును. 8:30 వరకు స్వామివారి పూజా కైంకర్యములు, బాలభోగము 8:30 నుంచి 12 గంటల వరకు భక్తుల కైంకర్యాలు, అర్చకత్వము నిర్వర్తించబడును. 12 గంటలకు స్వామివారికి మహానివేదన. మళ్ళీ 1 నుంచి 6 గంటల వరకు భక్తుల కైంకర్యములు. సాయంత్రం రాత్రి 7:30 దేవాలయము మరియు పూజ నివర్తించి
దేవాలయము బంధు చేయబడును. ఈ దేవాలయం ప్రాస్త ఏమిటంటే ఉదయము ప్రతి మాఘమాసంలో ఇక్కడ శుక్లపక్ష పాడ్యం నుంచి మొదలుకొని నవామ్యకము 9 రోజులు బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమవును వేద పండుగల చేత. మరియు ఆ యొక్క మాఘమాసంలో మాఘశుక్ల పాడ్యం రోజు స్వామివారికి అష్టోదయ కలశాభిషేకము అలంకారయుక్తంగా ఉంటాడు. 2వ రోజు విదియ అంకురార్పణము మరియు హోమము. 3వ రోజు తదియ ధ్వజారోహణము. 4వ రోజు మాఘశుక్ల చవితి అనగా తిరుక్కళ్యాణ స్వామికి కళ్యాణము అత్యంత వైభవంగా వేల జంతోని వేద బ్రాహ్మణులు ప్రారంభించబడును. 5వ రోజు పంచమి మనోహరమైన సేవలుంటాయి. భగవంతు అలంకారయుక్తంగా ఉత్సవంతో బయలుదేరుతాడు. ఊరేగింపు. 6వ రోజు పుష్పాలంకరణ రథోత్సవం ఉంటుంది. 7వ రోజు సప్తమి రథోత్సవం పెద్ద రథము అలంకృత స్వామి ఊరేగింపు బయలుదేరుతాడు. 8వ శకటోత్సవము అనగా బళ్ళు. మరియు 9వ యకము చక్ర పెరుమాళ్ళు సప్తాముఖం ఉంటుంది. ఈ విధంగా మాఘశుక్ల పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు అత్యంత వైభవంగా తిరునాళ్ళలో 7వ రోజు కళ్యాణం రోజు లక్షల జనముచ్చి స్వామివారి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడ ఏమి ప్రాముఖ్యత అంటే స్వామివారికి 105 ప్రక్షాళనలు చేస్తే అనుకున్న కోరిక సక్రమంగా భగవంతుడు 100% నివర్తిస్తాడు. మరియు ఉగాది పంచాంగ సేవనము అత్యంత వైభవంగా ఉంటుంది. మరియు ఆశాశుద్ధ ఏకాదశి 35 మంది వేద బ్రాహ్మణుల చేత లక్ష పుష్పార్చన స్వామికి అర్చన చేయబడును. మరియు శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు ఉంటాయి. తులసి కృష్ణాష్టమి మరియు లక్ష్మీ సామూహిక స్త్రీలచే సామూహిక లక్ష్మీపూజలు నిర్వర్తించబడును. మరియు దసరా అత్యంత వైభవంగా స్వామి ఊరేగింపు ఉంటుంది. నవరాత్రులు 9 రోజులు అత్యంత వైభవంగా ఉత్సవం జరపబడును. మరియు కార్తీక మాసంలో విష్ణు అఖండ పారాయణము కార్తీక శుక్ల ఏకాదశి రోజు 24 గంటలు పారాయణము వేద బ్రాహ్మణులు చేస్తారు. మరియు ధనుర్మాసము 3 ఏకాదశి స్వామివారి ఉత్తరద్వార దర్శనము అత్యంత వైభవంగా భక్తుల సన్నిధిలో తెరవబడును. మరియు బ్రహ్మోత్సవం ఈ విధంగా సాగుతుంది. ఈ దేవాలయం అనుకున్నప్పుడు సక్రమంగా భగవంతుడు నిర్మిస్తే పాతకాలం కాబట్టి అనుకున్న కోరికలు సక్రమంగా నిర్వర్తిస్తాయి. ఓం శ్రీ లక్ష్మీ చెన్నకేశవాయ నమః.
మేము మహబూబ్ నగర్ ఎన్గొండ నుంచి వస్తాము. మేము ఇక్కడికి సంవత్సరంలో 2 సార్లు వస్తాము, శ్రావణంలో కూడా వస్తాము. ఈ ఈ గుడి మాకు ఇంటి దేవుడు. మేము ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాము. మేము మొక్కిన ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది, అందరికీ నెరవేరుతుంది. నా పేరు రాధిక, మా ప్రాపర్ వచ్చేసి కోజ్గి. మేము ప్రతి శ్రావణ మాసంకి ఇక్కడికి వస్తాము. ప్రతి కార్యక్రమము ఇక్కడ బాగా జరుపుతారు. ప్రతి ఏడాది ఇక్కడ వీక్లీ అందరికి అన్నదానం ప్రసారం చేస్తుంటారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, అందరు రావడానికి ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఇయర్ శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైనది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సాటర్డే ఎక్కువ మట్టుకు వస్తుంటారు ఇక్కడికి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని ఈ టెంపుల్ దగ్గరికి ఎక్కువ మట్టుకు చాలా జనాలు వస్తుంటారు ప్రతి ఇయరు. అలాగే మాకు కూడా ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే కోరిక నెరవేరుతుంది అనే ఉత్సాహంతోనే మీకు మేము ఇక్కడికి వస్తుంటాము.